Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే. అధికారంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి, చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకోవాలి. ఈ విషయంలో వైఎస్ జగన్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. కేంద్రంతో తన సంబంధాలను గుడ్డిగా నమ్మి మిగిలినవి అన్నీ వదిలేసినట్లు కనిపిస్తోంది. కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఏం జరుగుతోంది అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తమ పరిస్థితి ఎప్పటికప్పుడు ఎలా ఉండబోతోంది అన్నది తెలుస్తుంది. తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కేంద్ర బీజేపీ ఇదే చేసినట్లు కనిపిస్తోంది. ఆంధ్రలో కావచ్చు, బీహార్లో కావచ్చు, ప్రజలు ఎవరికి అధికారం అందించబోతున్నారు అనే క్లారిటీకి వచ్చి ఉంటుంది. అందుకే నితీష్ను, చంద్రబాబును చాలా ప్లానర్డ్గా దగ్గరకు తీసినట్లు కనిపిస్తోంది. బీజేపీ ఎప్పటికీ చంద్రబాబుకు దగ్గర కాదు, అదేవిధంగా పవన్కు, చంద్రబాబుకు దగ్గర కానివ్వదు అనే గుడ్డి నమ్మకంతో ఉండిపోయారు జగన్. అదేవిధంగా రకరకాల కారణాలతో కేంద్రాన్ని తనకు అనుకూలంగా ఉంచుకున్నాను కనుక అదే రీతి కొనసాగుతుందనుకున్నారు. కానీ రాజకీయాలలో శాశ్వత అభిప్రాయాలు ఉండవు. బీజేపీకి జగన్ కన్నా కూడా అధికారం ముఖ్యం, అది ఎలా అందుతుంది అన్నది ముఖ్యం. జగన్ బలహీన పడుతున్నారు అని ముందే గమనించేసింది, అందుకే చంద్రబాబుకు దగ్గరైంది. చంద్రబాబుతో పొత్తుకు ముందుకొచ్చినప్పుడే తెలుగుదేశం అనుకూలంగా ఉన్నవారంతా ఈ మాటనే ప్రచారం చేశారు. అయితే అది గాలి మాటగా తీసుకుని జగన్ సైలెంట్గా నిమ్మక నీరెత్తినట్లు కూర్చున్నారు. హడావిడిగా ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసి విఫలయత్నంతో వెనక్కి వచ్చినప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అప్పుడు కూడా కదలలేదు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత నితీష్, చంద్రబాబు పరిస్థితి, బీజేపీ పరిస్థితిని డీకోడ్ చేసుకుంటే అర్థమవుతోంది. ఇందులో పెద్ద బ్రహ్మ రహస్యం ఏమీ లేదు. కానీ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తూ చూస్తూ కూడా చేతులు కట్టుకుని కూర్చోవడం అంటే అది జగన్ గొప్పతనమో ధైర్యమో కాదు, చేతకానితనం. బీజేపీతో తాను ఎలాగో కలవలేరు, తనకు తన మైనారిటీ ఓట్లు ముఖ్యం. కానీ అలా కలవను అనుకున్నప్పుడు, బీజేపీ తెలుగుదేశంలోకి వెళ్లకుండా తాను ఆపలేను అనుకున్నప్పుడు, అసలు బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇలా మారింది, దాని వెనుక వైనం తెలుసుకునే ప్రయత్నం అన్నా చేసి ఉండాలి కదా. అలా చేసి ఉంటే తన పార్టీ పరిస్థితి బాగాలేదు అని తెలిసి వచ్చేది. పైగా ఢిల్లీకి జగన్కు అనుసంధానం అయినది ఎవరు? విజయసాయిరెడ్డి. ఆయనను ఆ పని మీద ఉండనివ్వకుండా నెల్లూరు వెళ్లమని ముందే పంపేశారు. ఇక ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఇలా తన కళ్లకు తానే గంతలు కట్టేసుకుని కూర్చోవడం అంటే ఏమనాలి? కోరి వాటమి కొని తెచ్చుకోవడం అని తప్ప.